సారీ అంకుల్, ఎక్స్ట్రీమ్లీ సారీ, చూసుకోలేదు. నువ్వే కాదు, వెనకమాల ఆడపిల్ల కూర్చుంటే ఏ అదవా చూసుకోడు, తప్పక్కన హీరోలు అయిపోతారు కదా మరి. సారీ అంకుల్. అలా ముఖానికి టెర్రరిస్టులా గుడ్డ కప్పేసుకుని కన్న అమ్మా నాన్న ఎదురొచ్చినా గుర్తుపట్టలేనట్టుగా తయారైపోయి మగాళ్ళ బళ్ళ వెనకాల కూర్చుని వెనకాల నుంచి అలా కిర్రెక్కించేయండి, జనాభా సమస్య ఆటోమేటిక్ గా తగ్గిపోదు. వదిలేయండి. అలా వదిలేసే రకం కాదు చలపతి. 500 వదులుతాను. 500? మరి నా పండుకైన డామేజ్ ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? నా దగ్గర 400 ఉన్నాయి. జేబులో డబ్బులు ఉండవు కానీ సంపాదన ఉండదు. కానీ గర్ల్ ఫ్రెండ్స్ కావాలి. గర్ల్ ఫ్రెండ్స్? అయ్యా చలపతిరావు గారు ధర్మవడ్డిలాగా దర్శనమిచ్చారు. మీ అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధాలు తీసుకొచ్చానండి. నువ్వు బ్రహ్మాండం అని చెప్పి తీసుకొచ్చిన సంబంధాలు అన్ని దిక్కుమాల సంబంధాలు. అలా అప్పటికండి, మీరే చూద్దరు కానీ రండి. ఏ ఫోటోలు తెచ్చినా ఏది సెట్ అయి సావట్లేదు. ఆపగించకండి. ఉన్న పోతుల్లా పిల్లల్ని మేపి వాళ్లకు డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్లు ఎంబీఏలు చదివించి మీకు ఫ్రీగా ఇవ్వాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. అందులో తామర కూతురు గారిని పెళ్లి చేసుకోవడం అంటే చావుతో సమానం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అక్కడికే వస్తున్నా. పిల్లాడికి లక్షణంగా ఇన్సూరెన్స్ చేయించి ఇంటికి తెచ్చుకోండి. ఇంతకంటే బాగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వద్ది. నువ్వు కలిసినప్పుడల్లా నా జేబుకి చెల్లి నీకు చెల్లరా తప్ప ఇంకేం వర్కౌట్ అయ్యేలా కనపడదు. మీ చమత్కారాలకేం కానివ్వండి, ఈ కుర్రాళ్ళ ఫోటోలు చూడండి. ఫోటోలకేం గానీ, ఇప్పుడు వీళ్ళందరూ నా శనిగ్రహాన్ని చూసి తట్టుకోగలిగే ధైర్యవంతులే కదా. ఆ శక్తి ఉండబట్టే ఈ ఫోటోలు నాకు ఇచ్చారండి బాబు. కట్నాలు కానుకలు వివరాలన్నీ ఫోటోల వెనకాల రాశాను, చదువుకోండి. మీరు ఏదైనా కనికరించి తప్పుద్దా? ధర్మప్రభువులు 400 ఎక్కువ? అదే ఎక్కువేనండి బాబు. వస్తానండి. పిలిచినప్పుడే రండి. నమస్తే. రావయ్యా పృథ్వీ. నీ ప్రాణ స్నేహితుడు నమ్మించి మోసం చేసేటాడు కదా, ఆడో పెద్ద గుంటనక్క. మాకు బంధువే, దూర బంధువు, అందుకే దూరంగా ఉంచాను. ఏంటి ఇలా వచ్చా? ఏం లేదు సార్, కొంచెం డబ్బు కావాలి. కొంచెం అంటే సుమారు 3,000? కాదు సార్, 3,00,000. ఏంటి కొంచెం అంటేనే 3,00,000? మరి చాలా అంటేనా? నాకు చాలా వద్దు సార్, కొంచెం చాలు. పోనా అలాగే, నా సంగతి తెలుసు కదా, నేను కొంచెం హై క్లాస్, వడ్డీ ఎక్కువ. పర్వాలేదు, అర్జెంటుగా అవసరం వచ్చింది. నెల రోజుల్లో మంచి సర్వీస్ కాంట్రాక్ట్లు వస్తాయి, వడ్డీతో సహా 2 నెలల్లో తీర్చేస్తానండి. చూడు పృథ్వీ, ఇప్పటి వరకు నీకు నాకు మధ్య ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. కొన్ని విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్. టైం అంటే టైమే, ఒక్కరోజు తేడా వచ్చినా వదిలేదు లేదు. రామాయణం నాటకంలో రావణాసుడి వేషం వెయ్యనేయకూడదు. వేసాక సీతను లంకకి ఎత్తికెళ్ళాలి, రాముడితో యుద్ధమో చేయాలి. తప్పదు, నా పని నేను పెర్ఫెక్ట్గా చేస్తాను. అది రైటా తప్ప అన్నది నాకు అనవసరం. ఐ నో దట్ సార్. ఈ కాలనీలో 2 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఏ రోజు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇంత అర్జెంటుగా డబ్బు సర్దుబాటు చేయగలిగేది మీరే నన్న నమ్మకంతో వచ్చారు. నీ నమ్మకం కరెక్టే, నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టి చాలు. వడ్డీ 4 రూపాయలు నెలకి 100కి, అంటే 2 నెలలకి 3,24,000. అది మినహాయించుకుని 2,76,000 ఇస్తాను. బ్యాంక్ నుంచి డ్రా చేసి డాక్యుమెంట్లు రెడీ చేసి ఉంచుతాను, సాయంత్రం వచ్చి సంతకాలు ఇట్టుకి అసెట్. చాలా థ్యాంక్స్ సార్, మీ మెయిల్ మర్చిపోలేను. అక్కడితో ఆపి, నీ రుణం తీర్చుకోలేని లాంటి మాటలు నా ఆఫీసులో మాట్లాడ, డ్యామేజ్ అయిపోయా నాక్క నీకు. అలాగే సార్. నమస్కారం సార్. రా పృథ్వీ, కూర్చో. ఆలోచించుకున్నావా, క్యాష్ పట్టుకుని వచ్చావా? డబ్బుతోనే వచ్చాను సార్. గుడ్ సార్, ఎంతో కష్టపడి ఈ డబ్బు సర్దుబాటు చేశాను. ఇలా చేస్తున్నందుకు మనసులో ఎంతో బాధగా ఉంది. అయినా పర్వాలేదు సార్, సెక్రటేరియట్లో నాకు కాంట్రాక్ట్ వస్తే నా లైఫ్ మారిపోతుంది. పృథ్వీ, ఈ డబ్బు గురించి మర్చిపో. నేను చూసుకుంటాను కదా, 4 నెలల రోజుల్లో ఈ కాంట్రాక్ట్ నీదవుద్ది. పార్టీ చేసుకుందామా? ఓ పెగ్గే సార్. ఓకే సార్.
చందా వసూలు చేయడం లేదన్న తేడా వచ్చిందా అమ్మవారితో పాటు మీ అందరినీ నిమజ్జనం చేస్తాను కదన్నా. ఇచ్చింది వినాయకుడికి రా, అమ్మవారు గౌరవిస్తారా? అన్నా నమస్తే. బాగున్నా అన్నా. సార్ బాగానే ఉన్నారు, మీరే బాగున్నారు? ఏం చేస్తున్నారు ఇక్కడ? జన్మభూమి అన్నా, క్షమదానం అన్నా, లేలే రాజు పల్లె బాట అన్నా, ఏషాలా ఆ బాంతి కొడు సోమబాబు గారు సంత ఆడుతున్న అక్రాలు చేస్తాడు. వినాయకుడు ఏ దేవుడు కొడుకు? అన్నా తెలియదంటన్నా, నెక్స్ట్ టైం ముందు కనుక్కొని చేస్తా. దుర్గాదేవి ఏ రాక్షసుని చంపి అమ్మో చంపుకోవాలి పొచ్చుకోవాలి నాకు తెలియదన్నా. ఎప్పుడన్నా గుడికి వెళ్ళావా? అమ్మతోడన్నా నేను వెళ్ళలేదన్నా. రోజు దేవుడికి దండం పెట్టుకుంటాను. ఏమి చెయ్యండి, నీకు దేవుడి కార్యాలు ఎందుకురా? ఏంటి హరిచబుల్ సార్, వీళ్ళ లోపల కుళ్ళపూర్తి అన్నా తప్పైంది అన్నా, మల్లెపూర్తి చెందది అన్నా, భగవంతుడు పెట్టుకోండి అన్నా, తప్పైందన్నా. మీరు తాగడానికి దేవుడి పేరు మీద ఎందుకు చందాలు వసూలు చేస్తారు రాజకీయ? ఇంకోసారి దేవుడి పేరు మీద చందాలు వసూలు చేస్తే చెమడాలు తీస్తాను. కానిస్టేబుల్ వీళ్ళని కాలనీకి తీసుకెళ్లి ఎవరి దగ్గర ఎంత డబ్బులు వసూలు చేస్తారు కొనుక్కొని వాళ్ళ డబ్బు. ఆగవయ్యా బాబు, ఆగు, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతున్నావు. ఏంటి భగవాన్ గారిని కలవాలి. భగవానా? ఆడు ఎప్పుడో జెండా పీకేశాడు. జెండా పీకేయడం ఏంటి? ఈ రోజు నన్ను కాంట్రాక్ట్ కోసం రమ్మన్నారు. అలా చెప్పాడా నీతో? ఎంతేశాడు? ఏంటి 3 లక్షలు? ఇప్పటికి నువ్వు 10వ వాడివి. వెళ్ళవయ్యా వెళ్ళు. ఇలాంటి వాళ్ళను గుడీలు గుట్టించడమే వీడి పని. వెళ్ళవయ్యా వెళ్ళు, ఇది సినిమా వాళ్ళకి అతికిచ్చే ఇల్లు. పాపం రే బామ్మర్ది బావా, ఆ వీడియో షాప్ సుబ్రహ్మణ్యం గడికి లేని కలుపు. 4,500 వడ్డీ బాకీ ఉన్నాడు, 3 రోజుల్లో ఇచ్చేస్తాడు. 6 రోజులు అయిపోయింది, ఇంతవరకు అతి గతి లేదు. ఈ నెంబర్ తాత్కాలికంగా పనిచేయట్లేదు అంటుంది బావా. పని చేయదు, బిల్లు కట్టి ఉంటాడు. టెలిఫోన్ బిల్లు కట్టిన ఎదవ మనకు వడ్డీ ఏం కడతాడు? ఆడి షాప్కి కూడా తాళాలు అడిపోతాయి. నమస్తే అంకుల్. రావయ్యా నువ్వు లోపలికి వెళ్ళి. వచ్చాడు. ఏంటి మీ పృథ్వీ కొంప బాగా ముంచావంట? కొంప కాదండి షాపు. ఏదైతేనే ముంచడం కరెక్టేనా? నిజం ఒప్పుకోవడం చెప్పడం నా వీక్నెస్, అందుకే మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. న్యూస్ ఏంటో నువ్వు చెప్పు, గుడ్ బ్యాడో నేను చెప్తాను. ఆ పృథ్వీ గాడు మీ కొంప షాపు నుండి ముంచే ప్రయత్నంలో ఉన్నాడు. అర్థం కాలేదు. వాడికి కాంట్రాక్ట్ ఇప్పిస్తానన్నవాడు జెండా ఎత్తేశాడు, కాబట్టి వీడు జెండా ఎత్తే దశలో ఉన్నాడు. నీ 3 లక్షలు గోవింద. పృథ్వీ అలాంటి వాడు కాదయ్యా. అచ్చం ఇలాగే నన్ను నమ్మాడు ఆ పృథ్వీగాడు. ఏమైంది? అందుకే వ్యాపారంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. సీనియర్లు మీకు కూడా వ్యాపార సూత్రాలు నేర్పాలని చెప్పండి. హలో పృథ్వీ, ఫోనే. ఎవరు? చలపతి రావు గారా? సార్ బయటికి వెళ్ళారండి, వచ్చాక ఇన్ఫార్మ్ చేస్తాను. ఎక్కడున్నా చూడు, అరగంటలోగా నాకు ఫోన్ చేయాలని చెప్పు. లేడు కదా? లేడు. షాప్ లో కూర్చుని లేడని చెప్పించాడు చూసారా? అంటే ఆయన ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాలనీలో నా తర్వాత తెలివైన వారు మీరేనని నా అభిప్రాయం. ఆ అభిమానంతో వచ్చాను. ఎంతైనా మనం ఒకటే కదా. మీరు ముందెళ్ళి ఆ పృథ్వీ గారిని పట్టపట్టండి. వెళ్ళండి. మరి ఎక్కడ నా పేరు మాత్రం బయటకు రాకూడదు. అసలు నా ఎదుగుదల చూసి కులుకుంటున్నాడు. వస్తాను బాబు. దండాల అమ్మా. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. నా పేరు చలపతి అంటారండి. ఒక ఎదవకి అప్పించి ఆడు తప్పించుకు తిరుగుతుంటే ఎర్రి ఎంగళప్పలా నిలబడ్డ ఎదవని. సార్ ఏం చిన్నమాట? ఎరా నీకు అంత ఎదవలా కనిపిస్తున్నానా నేను? నా బాకీ ఎక్కటి తిరుగుదాం అనుకుంటున్నావా నువ్వు? సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడండి. అవును మరి నాకు పిచ్చి. నీ ముఖం నచ్చి, నువ్వు చెప్పింది మెచ్చి, 3 లక్షలు తెచ్చి, నీకు అప్పిచ్చి, బోల్డ్ గడువిచ్చి, వడ్డీ తెగ పుచ్చి,
బాకీ వసూలుకి నీ దగ్గరకు వచ్చి నువ్వు పచ్చిగా రెచ్చిపోతున్న సిగ్గుతో చచ్చి పిచ్చి చూపులు చూడడం పిచ్చి పిచ్చి రే ఆడవడో నిన్ను మోసం చేస్తే నువ్వు నన్ను మోసం చేద్దాం అనుకున్నావురా సార్ కాస్త మర్యాదగా మాట్లాడండి సార్ బాకీ ఎగ్గొట్టేవాడితో మర్యాదలేంట్రా సార్ మీరు ముందు బయటకు వెళ్ళండి ఏం మాట్లాడుతున్నాను నేను వచ్చి మీతో మాట్లాడతాను బయటకు వెళ్ళండి సార్ బయటకు వెళ్ళండి నువ్వు నన్ను బయటకు పంపేదేంట్రా నేను మెడ పట్టుకు బయటకు కెట్టుతాను నిన్ను ఒక్కడు ఒక్కడు దగ్గరకు వచ్చిన తలపదంటే ఏంటో చూస్తారు ఇది రౌడీ దగ్గర నుంచి స్టేట్ రౌడీ దాకా అందరికి అప్పులు ఇచ్చి వసూలు చేసుకోవడం చేతనేమి సేవను తలపతి రాయుడు తక్కువగా అంచనా వేసి నన్ను అయినవరా ఇక్కడ జీతాలే సరికి ఏమలేండి ఇడి దగ్గర మీకు ఉద్యోగాలు ఏంట్రా సార్ దిస్ ఇస్ టూ మచ్ ఐల్ కంప్లైంట్ టు ద పోలీస్ నీ బతుకు తేడా పోరా బయటికి రేయ్ బామ్మర్దే షాప్ కు తాళాలు ఇచ్చారా నరన్ రాత్రు బయటికి